వాట్సాప్ అయితే తీసుకోశిక్లీ ఎట్లా అందరు. సో గైస్ తమిళ చూస్తే అర్థం అయ్యే ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో ఖచ్చితంగా మొత్తం చూడండి. ఇప్పటికైతే నేను జిమ్లో ఉన్నా, వర్కౌట్ చేస్తున్నా. సో ఆ వర్కౌట్ క్లిప్స్ కూడా కొంచెం పెట్టి మెయిన్ వీడియోలకైతే దిగుదాం. సో చాలా అయింది ఆ వీడియో తీసి, కొంచెం తడబడుతున్నా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తడబడు ఇన్ ద సెన్స్ ఏమో వచ్చు. ఇప్పుడైతే బాడీ కండిషన్ ఎట్లుంది, ఇదేంది ఇంత డబ్బు డబ్బు ఉంది వేస్ట్, ఏమైతుందిరా. చేసేది లెగ్స్ అయినా సరే బనీ వేసుకోబోద్ది అవుతుంది. సో బనీ వేసుకుందాం. కొత్త వెయింగ్ స్కేల్ అయితే కొన్నాం అనమాట, మంచి అనిపించింది. హెల్త్ సెన్స్ మంచిగా ఉంది, కింద లింక్ ఇస్తా పోయి తీసుకోండి, మంచి అనిపించింది నాకు, అందుకని రికమెండ్ చేస్తున్నా. సో చికెన్ అయితే కుక్ అవుతుంది ఒక 8 మినిట్స్లో, అయిపోతుంది. సో గైస్ ఇప్పుడే అంతా ఫ్రీ అయిపోయింది అనమాట, అంటే జిమ్ నుండి రావడం, కుక్ చేసుకొని తినడం, అంటే ఈరోజు క్లయింట్స్ తోటి కాల్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు కుదిరింది. సో టైం వచ్చేసి 5 అవుతుంది, సాయంత్రం 5 అవుతుంది. పొద్దుగాల ఎప్పటి నుంచో షూట్ ఇద్దాం అనుకున్నా, జిమ్లో కూడా కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లకు దిగుదాం. 1 lakh per month ఎట్లా సంపాదిస్తారు, ఎట్లా సంపాదించాలి అని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుకుందాం మనం. మెయిన్గా వీడియో తీయడానికి కారణం వచ్చేసి నాకు అప్పుడప్పుడు కామెంట్లు వస్తుంటాయి, ఏమనంటే బ్రో నీకేం పని ఉండదా బ్రో, మొత్తం వీడియోలో తీసుకుంటుంటావు, నీకేం వర్క్ ఉండదా, పైసలు సంపాదించావా, ఎప్పుడు ఇవే తీసుకుంటూ వస్తుంటావు అనేసి అంటారు. సో వాళ్ళకి తెలియదు ఇట్లా వీడియోల మీదనే నేను సంపాదిస్తానని చెప్పేసి. సో ఎట్లా సంపాదిస్తారు, ఎట్లా సంపాదించగలుగుతారు మీరు కూడా అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంత ముందుకు మన మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి యూట్యూబ్ ఉండుండే, దాని తర్వాత దానికి తోడు మనకి స్పాన్సర్లు వచ్చారు, అంటే ఇంకొక ఇన్కమ్ సోర్స్ అయితే తయారైంది. అంటే యూట్యూబ్లో వీడియోస్ ఇస్తున్నందుకు యాడ్స్ వస్తాయి, యాడ్స్ వల్ల మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, అది మన అకౌంట్లోకి వస్తుంది. ఫస్ట్ ఇన్కమ్ సోర్సా నాకు, అంటే నా పర్సనల్గా మీకు ఎట్లా సంపాదించాలని తర్వాత మాట్లాడుకుందాం మనం దాని గురించి. సో ఫస్ట్ యూట్యూబ్ మనది, దాని తర్వాత స్పాన్సర్లు, స్పాన్సర్లు వచ్చిరా. ఇప్పుడు స్పాన్సర్లు మీకు వెళ్ళి ఇంకొంచెం యాడ్ అయిందనమాట, అంటే నేను కుళ్ళకుళ్ళ చెప్పేస్తున్నా మీకు నా ఇన్కమ్ సోర్సెస్ ఏందని చెప్పేసి, ఎందుకంటే తెలియాలి, తెలియాలి కదా నేను ఎట్లా సంపాదిస్తున్నానని చెప్పేసి, మీకు కూడా తెలియాలి. సో మనం ఉన్నాయి ఉన్నట్టు మాట్లాడుకుందాం. మూడో ఇన్కమ్ సోర్సెస్ వచ్చేసి మీరు నేను స్పాన్సర్లు ప్రమోట్ చేస్తే దాని మీదకి వెళ్ళి కమిషన్ వస్తుంది, అంటే ఏదో ఏదో స్పాన్సర్లు కదా, ఇంకో మజిల్ బ్లేజే, మజిల్ బ్లేజ్ నుండే మనకి మీరు కొనే ప్రోడక్ట్ల మీద కొంచెం ఎంతో కొంచెం కొంచెమైనా దాని గురించి మాట్లాడుకుందాం, అది కమిషన్. ఆ కమిషన్ కూడా ఒక థర్డ్ ఇన్కమ్ సోర్స్. ఫోర్త్ది హైలైట్, ఇది ఇట్లా ఈ ఫోర్త్ దాని వల్లనే మీరు కూడా సంపాదించగలుగుతారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాం. ఫోర్త్ వచ్చేసి ఆన్లైన్ పర్సనల్ ట్రైనింగ్. ఈ ఆన్లైన్ పర్సనల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో మొత్తం నెక్స్ట్ లెవెల్, అది నెక్స్ట్ లెవెల్ షీట్ అది ఇంకా. సో ఆన్లైన్లో నేను ఎట్లా ఛార్జ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాననమాట, అంటే నేను నా ప్రైస్ డిస్క్లోజ్ చేస్తలేను ప్రెజెంట్ అయితే, అర్థం చేసుకోండి. సో నెగోషియబుల్ కావాలి కావాలి అంటుంటారు, అంటే ఖచ్చితంగా బ్రో తగ్గాలి బ్రో తగ్గాలి బ్రో అని చెప్పేసి ఖచ్చితంగా తగ్గిస్తుంటారనమాట. కొందరు చెప్పినంత ఇస్తారు, కొందరు చెప్పిన దానికన్నా ఎక్కువనే ఇస్తారు, అంటే చెప్తున్నా అంటే అట్లీస్ట్ మనం 3 మంత్స్కి తీసుకుంటాం, అంటే 1 మంత్ మన దగ్గర ట్రైనింగ్ అయితే ఇయ్యమన్నమాట. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 3 మంత్స్కి అయితే తీసుకోవాలి వాళ్ళు ప్యాక్, అది కూడా సింగిల్ పేమెంట్, అంటే ఈఎంఐలు అంటే నడవవు, ఎందుకంటే ఊకే బ్రో డ్యూ ఉన్న పైసలు ఎప్పుడు సో బ్రో అని చెప్పేసి అడిగి యాస్టకు వస్తాం. సో అట్లా అడగలేము, అందుకని సింగిల్ పేమెంటే తీసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఒక సో అండ్ సో అమౌంట్ని ఒక 10 మంది దగ్గర తీసుకున్నాను అనుకో, అది బల్క్ అయిపోతుంది మన దగ్గర,
ఇప్పుడు సపోజ్ 10,000 ఒకరి దగ్గర తీసుకుంటున్నా, ఒక బ్రో దగ్గర 10,000 తీసుకుంటున్నా, ఛార్జ్ చేస్తున్నా. అదే 10,000 పది మంది దగ్గర తీసుకున్నా, కథం నా అకౌంట్లో 100,000 రూపాయలు ఉంటాయి. అర్థమవుతుంది కదా, మీకు అర్థమైంది కదా. 3 మంత్స్కి కాకపోతే వాళ్ళ బాధ్యత మొత్తం నాదే, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసే బాధ్యత మొత్తం నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చూసుకోండి, అదే 10,000 ఒక 40 మంది దగ్గర తీసుకుంటున్నాం, 40 మంది వచ్చి నా దగ్గర జాయిన్ అయ్యారు పర్సనల్ ట్రైనింగ్కి, నా దగ్గర ఎంత అవుతాయి? 400,000 ఆన్ ద స్పాట్. ఇప్పుడు 40 మంది నా దగ్గర వచ్చి జాయిన్ అయ్యారు అంటే ఒకనికి 100,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఆయనకి యావరేజ్ వ్యూస్ 10,000 మంది చూస్తారు. వానికి 10,000 మందిలా చెప్తున్నాం, మీకు అర్థమవుతుంది కదా, 10,000 మందిలా ఒక 40 మంది వచ్చి వాళ్ళ దగ్గర జాయిన్ కాలేరా? అంటే 40 మంది దాంట్లో కొంచెం బలిసిన వాళ్ళు ఉండలేరా? అడిగినంత ఇయ్యలేరా? 40 మంది 10,000 మంది చూస్తారు మన వ్యూవర్షిప్ యావరేజ్గా. అందులో ఒక 40 మంది నేను అడిగినంత ఇయ్యలేరా? ఇస్తారు. ఇట్లా ఇట్లా 40 మందిని తీసుకోవాలనుకుంటే 400,000 మన అకౌంట్లో ఉంటాయి. మరి ఎందుకురా నీకు? అర్థమవుతుంది కదా. ఇంకోసారి కామెంట్ చేయకండి ఏమని, ఏం ఉండదు ఆ బ్రో, నీకు పని ఉండదు ఆ బ్రో, వీడియోలో వేస్తావు ఆ బ్రో, వీడియోలో వేస్తావు అని అని చెప్పేసి. ఇప్పుడు నా పర్సనల్గా నేను పర్ మంత్కి 3-4 తీసుకుంటా క్లయింట్లని, అంతకు మించి ఎక్కువ తీసుకోను. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ క్లయింట్ని తీసుకున్నాం అనుకో, వాళ్ళ బాధ్యత మొత్తం నా మీదనే ఉంటుంది. అంటే వాళ్ళకి ఎట్లాంటి ఇంజురీస్ కాకుండా వాళ్ళు హెల్దీ ఉండేటట్టు వాళ్ళ మొత్తం వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్ ఉండాలి మనకి. అర్థమవుతుంది కదా, ఎప్పుడు అవైలబుల్ ఉండాలి వాళ్ళ బాగోగులు మొత్తం మనమే చూసుకోవాలి. కాబట్టి నేను ఎక్కువ మందిని తీసుకోదలుచుకోలేదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. వాళ్ళది మొత్తం మన మీదనే ఉంటుంది, ఇంకా నేను వేరే పని ఏమి చూసుకోవద్దు. అంటే ఫస్ట్ నేను ఆన్లైన్ ట్రైనర్ కన్నా ముందు కంటెంట్ క్రియేట్ అయింది. కంటెంట్ క్రియేట్ చేయడం మన ఫస్ట్ హాబీ. ఎంత తక్కువ వచ్చినా సరే నేను కంటెంట్ క్రియేషన్ దాన్నే కౌంట్ చేసుకుంటా. సో అది నాకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనుకోండి అదే. కానీ దాంట్లో చాలా తక్కువ వస్తాయి. ఆన్లైన్ ట్రైనింగ్ని సీరియస్గా తీసుకుంటే ఆ కంటెంట్ దొబ్బుతుంది నాది, అంటే కింద పడిపోతుంది. ఒక్కనే మనకి ఎడిటర్లు ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ వీడియోని కూడా నేనే ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాం. అరే హైరేస్కి వచ్చి అరవై అంటే ఇక సో అండ్ సో రీజన్స్ ఉంటాయి, తర్వాత మాట్లాడుకుందాం, అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఎందుకు హైర్ చేసుకుంటలే అని చెప్పేసి అట్లా నేను సంపాదించాలనుకుంటే మంచిగా ఫుర్సత్గా కూర్చొని సంపాదించగలుగుతా. ఇప్పటికైతే మనం మెయిన్గా కంటెంట్ క్రియేషన్, యాథ్లెటు, స్పాన్సర్లు చాలు, ఓవర్ అతి వద్దు మనకి. నార్మల్గా ఒక డీసెంట్ అమౌంట్ అయితే సంపాదించగలుగుతున్నా, అది మీ సపోర్ట్ వల్ల, మీ రీచ్ వల్ల అఫ్కోర్స్ ఉంటుంది కదా. దీని గురించి అయితే ఎవరు మాట్లాడరు, ఏ ఫిట్నెస్ ట్రైనర్ ఏ ఆన్లైన్ ట్రైనర్ అయితే ఇంత సంపాదించగలుగుతారు అని చెప్పేసి మాట్లాడరు. ఫుల్ సంపాదిస్తారు కానీ ఎవరు మాట్లాడరు. సో గుర్తుపెట్టుకోండి, ఫిట్నెస్ వీడియోలు తీసేవాళ్ళు, ఫిట్నెస్ కంటెంట్ తీసేవాళ్ళు, ఫిట్నెస్ ట్రైనర్లని ఎప్పుడు తక్కువ చేయకండి. వాళ్ళు చిట్టుకేసేలోపు సంపాదిస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? సో ఇంకెప్పుడు కామెంట్లు పెట్టకండి ఏం పని లేదు అని చెప్పేసి. వాళ్ళు మస్తు పని చేసుకుంటారు మీతో, ఇట్లా సరదాగా మాట్లాడుకుంటేనే వెనకలకి వెళ్ళి పైసలు వేస్తూనే ఉంటారు వెనకాల. సో తక్కువ అంచనా వేయకండి. ఇప్పటికైతే మనం మెయిన్ టాపిక్లకు అయితే దిగుదాం. ఏంటంటే మీరు ఎట్లా సంపాదించగలుగుతారు? సో మీరు ఫిట్నెస్ ట్రైనర్ కావాలనుకుంటే, ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్ కావాలనుకుంటే, ఫస్ట్ థింగ్ మీరు అంటే మీ దగ్గర ఎట్లాంటి రీచ్ అయితే లేదు, ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే మీ చుట్టుపక్కల మీ తమ్ముడో అన్ననో లేకుంటే మీ ఫ్రెండ్సో ఎవరినో ఒకరిని ట్రాన్స్ఫార్మ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మీరు నాకు కామెంట్లు కానీ లైక్లు కానీ కొడుతుంటారు కదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో. దాంట్లోనే మీ సెల్ఫ్ మీరే ఎంతో కొంత మీ ఫ్రెండ్ సర్కిల్స్లోనే మీరు మీదే ప్రమోట్ చేసుకోండి. అర్థమవుతుందా? ప్రమోట్ చేసుకోండి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపించండి, ప్రమోట్ చేసుకోండి. ఎవరన్నా అప్రోచ్ అవుతారా? సో అప్రోచ్ అయినప్పుడు మీకైతే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిది మీ దగ్గరికి ఎవ్వడు రాడు, మీ మీద పైసలు పోయాడు. అంటే ఎంత తక్కువ అమౌంట్ అయినా సరే ఆ పైసలు అయితే పెట్టారనమాట మన మీద. అర్థమవుతుందా? సో మనం మాట్లాడగలగాలి, మనం మాట్లాడగలగాలి. మీ దగ్గర ఎంత టాలెంట్ అని ఉండని మాట్లాడలేకపోతే మీ దగ్గరకు పైసలు రావు. సో మనం మాట్లాడగలగాలి, వాళ్ళతోటి పైసలు పెట్టిపియాలి. సో అట్లా అదొకటి చూసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డప్ చేసుకోండి. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, అరే మీకు వీనికి ఇంత నాలెడ్జ్ ఉంది, వీడు నన్ను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మ్ చేయగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చిందనుకో, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మీరు ఎంతో కొంత అడిగిన దానికన్నా కొంచెం తక్కువనో ఎక్కువనో ఇస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డప్ చేసుకోండి, స్ట్రేంజర్స్తో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోండి. సో మీరు కమర్షియల్గా ఒక్కరిని ట్రాన్స్ఫర్మ్ చేసినా కానీ అది ఒక 10-20 మంది 30-40 మందికి రీచ్ అయిపోతుంది. ఎందుకంటే వాన్ సెల్ఫ్ వాడే ప్రమోట్ చేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్మ్ చేసినా నీ క్లయింట్ బయట పోతాడు, బయట పోయినప్పుడు వన్ వస్తాడు అడుగుతాడు, అరే ఏమరా బక్కా అయిపోయినా మొత్తం 6-pack వచ్చినాడనే అంటే ఆడ ఇంబడి ఇట్లా లేపేసి వచ్చినాయి 6-pack అంటాడు. ఎట్లారా అంటే ఇట్లా ట్రైనర్ని హైర్ చేసుకున్నా, 1 నెంబర్ ఇచ్చిన ట్రైనింగ్ మస్తు అనిపించింది అని చెప్పేసి మీరు అడగకుండానే మీ క్లయింట్ మిమ్మల్ని ప్రమోట్ చేసేస్తుంటాడు. ఎందుకంటే ఇక అచీవ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా ఆయన చేతిలో,
మా ట్రైనర్ గొప్ప అని చెప్పేసి ఆటోమేటిక్ చెప్పేస్తాడు. అరే ఈడు వాని ఫ్రెండ్ అంటే మీ క్లయింట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఇక వానికి ఇంకా స్ట్రైక్ అయిపోతుంది, మీ ట్రైనర్ నెంబర్ ఇరా నేను కూడా అప్రోచ్ అవుతా, నేను కూడా తీసుకుంటా, నేను కూడా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలని ఉంది అని చెప్పేసి అయిపోతాడు. మీ దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సేమ్ ట్రాన్స్ఫర్మ్ చేసుకోగలగాలి, అంటే మీ క్లయింట్లాగా మార్చుకోగలగాలి మీరు, అర్థమవుతుందా? సో మార్చుకోగలిగితే మీరు ఒక క్లయింట్ని సంపాదించినట్టే. అట్లా ఒక క్లయింట్ పోయి 10 మందికి చెప్తాడు, 10 మంది మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 10 మంది మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే 5 మందినన్నా మీరు మీ ట్రైనింగ్లో జాయిన్ చేసుకోగలగాలి. అట్లా మీరు ఒక పర్సన్ దగ్గర 3 నెలలకి 5,000 తీసుకున్నా కానీ 20 మంది క్లయింట్లు వచ్చి మీకు 5,000 కడితే మీ అకౌంట్లో 100,000 రూపాయలు ఉంటాయి. కథం మీరు సంపాదించినట్టే నెలకి 100,000. ఫుల్ టైం కోచ్ అనుకోండి, నెలకి 20 మంది క్లయింట్లని మీరు సంపాదిస్తే మీకు మీ అకౌంట్లో 100,000 రూపాయలు రిఫ్లెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంతే సింపుల్. కాకపోతే మీరు మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి, ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే నాలెడ్జ్ ఉండాలి. సో పైసల కోసం ఏదో నేను ఆన్లైన్ ట్రైనర్ అని చెప్పేసి చెప్పుకోకండి. సో సర్టిఫికేషన్స్ వేయండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఒకరిని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగే సత్తా మీ దగ్గర ఉందా, ఉంటేనే ఇవ్వండి. యాజ్ అ స్టూడెంట్గా కూడా మీరు పైసలు సంపాదించగలుగుతారు. అంటే 20 మంది క్లయింట్స్ అంటే చాలా బర్డెన్ ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుంది మైండ్ మీద. సో అంతమందిని తీసుకోవద్దు అనుకుంటే 10 మందిని తీసుకున్నా కానీ మీ అకౌంట్లో 50,000 ఉంటాయి. అర్థమవుతుంది కదా బాబాయ్? జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడంది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. అట్లా నడుస్తుంది బయట మొత్తం, మీకు మొత్తం కుల్ల కుల్ల చెప్పేసిన తెలుసు కదా, మనం అంతా చెప్పేస్తాం. అట్లా ఎట్లుంది గైస్, మీరు స్కిల్ డెవలప్ చేసుకోండి. ఒక ట్రైనర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలో అన్నీ కంప్లీట్ చేసి చూపించండి. అంటే నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతానని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పగలగాలి. మీ దగ్గర స్కిల్ ఉంది, వీనికి టాలెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తేనే మీ దగ్గరకు వచ్చి పైసలు ఇచ్చి జాయిన్ అవుతారు మీ ట్రైనింగ్లో. అర్థమవుతుందా? సో మీ ట్రైనింగ్ జాయిన్ అవ్వాలంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు ట్రాన్స్ఫార్మ్ అయి ఉండాలి. మీరు ఫిట్గా ఉండి యూపీయండి. మీరు ఫిట్ ఉండాలి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి, మీరు క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయా చలో మీ దగ్గర క్లయింట్స్ ఈజీగా వచ్చేస్తారు. ఈజీగా మీరు 1 లాక్ కన్నా ఎక్కువనే సంపాదించగలుగుతారు. అంటే మీరు ఫుల్ టైం ట్రైనర్ లానే చేయాలనుకుంటే ఇంకెక్కువనే సంపాదించగలుగుతారు. సో ఇప్పటికైతే మనకంత లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ నేను కూడా ఫుల్ టైం ఆన్లైన్ ట్రైనర్ అయితేనేమో. అంటే ఎన్ని రోజులు యూట్యూబ్ వీడియో తీసుకోవాలా అని చెప్పేసి యూట్యూబ్కి బాయ్ బాయ్ చెప్తే ఇంక నేను ఏమవుతా, ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్ అయిపోతాను. మా నాయన మామూలుడు కాదమ్మా. కౌశికనా మీరు నెలకి 100,000 అదే అని నాకేం కామెంట్ పెట్ట, కానీ నేను అంత ప్రెజర్ తీసుకుంటలేను. ప్రెజెంట్ తీసుకోవాలనుకుంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, తీసుకుంటలేను. ఎందుకంటే మనం చెప్పిన యూట్యూబర్ అథ్లెట్ మనకున్న 3 స్వింగ్స్కి క్లయింట్లో హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పటికైతే మనం నెలకి 3 ముగ్గురు అది కూడా ఎవరు ఫస్ట్ మెసేజ్ చేస్తే అలాగని అట్లా తీసుకుంటున్నా. అంతే ఇంకా మనం ఏం ప్రమోట్ కూడా చేసుకుంటలేము, నేను ట్రైనర్ వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పేసి బల్క్లో కూడా ఎవరిని తీసుకుంటలేము. ఇప్పటికైతే అట్లుంది. మనదైతే అథ్లెట్ లాగానే కొన్ని రోజులు కానిద్దాం, కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలు అయితే అథ్లెట్ లాగానే యూట్యూబర్ లాగానే గడిపేద్దాం. మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్పలేము. సో వీడియోలోకి వెళ్ళి అయితే మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నా, చాలా నేర్చుకుంటారు. సో ఖచ్చితంగా షేర్ చేయండి బయట. ఈ బక్వాస్ కామెంట్లు పెట్టేవాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది అన్నమాట, ఎట్లా సంపాదిస్తారు కూర్చొని ఈ ఫిట్నెస్ ఫీల్డ్ ఉండాలని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో నేను డైలీ ప్రెప్ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, సో దాంట్లోకి వచ్చేయండి. సో దీంట్లో మన షార్ట్స్లో ఏంటంటే 1 మినిట్ కన్నా ఎక్కువ పెట్టొస్తలేదు, దాంట్లోకి 1 మినిట్ 20 సెకండ్స్, 1 మినిట్ 30 సెకండ్స్ దాకా పెట్టొస్తుంది. సో అట్లా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేస్తే మీరు ఫుల్ వీడియోస్ అయితే చూడొచ్చు మన డైలీ పెట్టే ప్రెప్ సిరీస్వి. సో ఇంకొక 77 డేస్లో మనకి కాంపిటీషన్ అవుతుంది, ఐసీఎన్ గోవా న్యాచురల్ షో. సో దాంట్లో కంపెట్ చేస్తున్నా నేను. సో ఇప్పుడు దానికోసమే ప్రిపేర్ అవుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు చెప్పిన కదా ఆల్రెడీ. సరే అంతా ఆయపాయం ఉన్నది, మొత్తం కింది పోయి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. ఉంటా బాయ్, పీస్.